డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. నా బాడీ మాస్ ఇండెక్స్ కూడా సాధారణంగానే ఉంది. నేను వారం రోజుల క్రితం రెస్టారెంట్ లోనే డిన్నర్ చేశాను. 2 రోజుల తర్వాత నాకు కుడి దిగువ భాగంలో కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, కానీ తగ్గలేదు. తర్వాత నేను ఎంఆర్ఐ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి నాకు ఐపీఎస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. నాకున్న ఈ సమస్య ఎలా నయమవుతుంది? ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మీరు మీ సమస్య చాలా తక్కువ కాలం నుంచి చెప్తున్నారండి. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఎప్పుడు అంటామంటే, ఒక పేషెంట్ ఫ్రీక్వెంట్గా కడుపు నొప్పితో బాధపడుతూ మోర్ దెన్ 6 మంత్స్ నుంచి బాధపడుతూ, తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, లేదు మీ విషయంలో సిటీ ఎంఆర్ఐ లాంటి స్కాన్లు, లేదంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ, ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కాన్స్ అన్నీ నార్మల్గా ఉండి కూడా పేషెంట్ ఒక 6 నెలల కంటే ఎక్కువగా ఈ సమస్య నుంచి బాధపడుతూ, అలాగే నొప్పితో పాటు మోషన్ ఫ్రీక్వెంట్గా రావడం కానీ, లేదంటే మోషన్ చాలా హార్డ్ గా రావడం గానీ, ఇట్లాంటి సమస్యలు కూడా తోడయి ఉంటేనే దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. వారం నుంచో 2 వారాల నుంచో పేషెంట్ కి నొప్పి కనుక ఉంటే దాన్ని జనరల్ గా అయితే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అనము. పైగా మీరు చెప్పారు రెస్టారెంట్ కి వెళ్ళి తిన్న తర్వాతనే ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయిందని. సో కొంతమందికి రెస్టారెంట్ లో వాడే ఫుడ్ అడిటివ్స్ అంటాం, అంటే కలర్స్ కానీ, కొన్ని రకాల మసాలాస్ కానీ, లేదంటే కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ వల్ల, ఇలాంటివన్నీ వాళ్ళని గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ గురి చేస్తుంది అన్నమాట. దానివల్ల స్టమక్ లోపడి లైనింగ్, మ్యూకోజల్ లైనింగ్ అని అంటాము, అది ఇన్ఫ్లేమ్డ్ అవ్వచ్చు. కొంతమందిలో ఇంటెస్టైనల్ లైనింగ్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి ఇలా నొప్పి అనేది రావచ్చు. బట్ జనరల్గా ఇలాంటి సమస్యలకి ఎండోస్కోపిక్ టెస్ట్ ఫస్ట్ చేస్తామండి. మరి మీరు ఎండోస్కోపీ టెస్ట్ కనుక చేయించుకోకపోతే ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎండోస్కోపీ చేసి లోపల చేయించుకొని లోపల ఏమైనా గ్యాస్ట్రైటిస్ కనుక ఏమన్నా ఉందో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పిన సమస్యని జనరల్గా మేము ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అయితే లేబుల్ చేయమండి.